ఏయ్ కుమారి, ఏంటి పదాకా మన ఇద్దరం కలిసి ఎక్కడ పడితే అక్కడికే ఊర్లో వెళ్తున్నామని చెప్పేసి అది అలసిగా తీసుకొని నా దగ్గర ఏయి ఉంటే అయ్యే అక్క నీకు తర్వాత ఇస్తాను అని చెప్పి మొత్తం తీసేసుకుంటున్నావు. మళ్ళీ నేను మన ఇద్దరం కలిసినట్టు ఖచ్చితంగా ఇచ్చేస్తామక్కా అన్నావు. వారం రోజులు అయ్యింది మళ్ళీ మన ఇద్దరం కలిసేము, ఇప్పటికేమీ ఇవ్వట్లేదు. ఏంటి అసలు నీ ఉద్దేశం? రెండేమో పినిసులు తీసుకున్నావు, రెండేమో టిక్ టక్లు తీసేసుకున్నావు, రెండేమో చెవులో పుల్లలో తానం చేసి వచ్చాను అని చెప్పి చెవులో పుల్లలు తీసేసుకున్నావు. సిట్టుకడంతా మరి పొగడ తీసేసుకున్నావు, మరి అలాగే రెండు స్టిక్కర్లు తీసేసుకున్నావు, ఒకటి ఎట్టేసుకొని ఒకటి దాచేసుకుంటాకి, అలాగే గోరంతేమో కాటికి తీసేసుకున్నావు, అలాగే దువ్వుకుంటాకి దువ్వైన కూడా తీసేసుకున్నావు. నా దగ్గర ఏమీ ఉంచట్లేదు. మరి నేనేమో చీర మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ తెచ్చుకుంటే అది కూడా తీసేసుకున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎప్పుడిస్తావు? మన ఇద్దరం కలిసాం కదా, అలాగైతే ఈ కాంచి మన ఇద్దరం అస్సలు కలిసి వెళ్ళొద్దు బాబా. నువ్వు ఏ చూస్తే అయ్యి అడిగేస్తున్నావు, ఎంత కాస్ట్లీ అయినా ఎన్ని కొనుక్కుంటున్నాను నేను. అయినా సరే పోనీలే కదా, మళ్ళీ వచ్చినాడు ఇస్తుందేమో నా స్నేహితురాలే కదా అని చెప్పి నీకు ఇస్తున్నాను అనుకో, మళ్ళీ ఇవ్వాలి కదా. రాసుకుంటా పెన్ను తెచ్చుకున్నాను, అది కూడా తీసేసుకున్నావు. మళ్ళీ రేపు రాబోయే రోజులు ఇంకేం తీసేసుకుంటావో బాబా, నేను అసలు నీతో ఊర్లు రా.